బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మిత్రులు సిఎన్ చంద్రశేఖర్ గారు రాసిన మంచివాడు అనే కథని బోధి ప్రేక్షకులకి అందించే ఒక ప్రయత్నం ఇక కథలోకి వెళ్తే ఇంట్లో కిటికీ దగ్గర కూర్చొని ఉన్న పావనికి రోడ్డు బాగా కనిపిస్తుంది రెండు వారాల క్రితం యాక్సిడెంట్లో కాలు కొట్టుకున్న పావని రెండు రోజులుగా వీల్చైర్లో కూర్చోగలుగుతుంది తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగస్తులు అవడంతో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉంటే భోరు కొడుతుందేమో అనుకుని భయపడింది అయితే వీల్చైర్లో కిటికీ దగ్గర కూర్చున్నప్పటి నుంచి టైం గడవడమే తెలియట్లేదు అనుకుంది పావని మనిషి జీవితంలో రోడ్డు ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ రోడ్డు మీదకి రావాల్సిందే వెరైటీ కోసమో రిలాక్సేషన్ కోసమో ఓ రెండు రోజులు వీధిలోకి రాకుండా ఇంట్లోనే ఉండగలరేమో కానీ అంతకుమించి ఒక్కరోజు కూడా ఉండలేరు వారం రోజులుగా ఇంట్లోనే ఉండిపోవడంతో పిచ్చి పట్టినట్లు ఉంది తనకి త్వరగా కాలు నయమైతే రోడ్లో పరిగెత్తాలని ఉంది స్నేహితురాలను కలుసుకోవాలని సినిమాలకు వెళ్ళాలని వానలో డాన్స్ చేయాలని ఉంది అనుకుంది ఆమెకు బస్సులో ప్రయాణించేటప్పుడు రోడ్డు ప్రకారం కనిపించే సైన్ బోర్డ్స్ మీద రోడ్స్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అనే కొటేషన్ గుర్తుకొచ్చింది అబ ఎంత మంచి కొటేషన్ అది అనుకుంది ఇంతలో ఆమె దృష్టి ఎదురుగా కనిపిస్తున్న పుస్తకాల షాప్ ముందు స్కూటర్ పార్క్ చేస్తున్న ఒక యువకుడికి పై పడింది పడవుగా అందంగా ఉన్నాడు అతను షాప్లో ఏదో మ్యాగ్జైన్ కొని స్కూటర్ బాక్స్లో దాన్ని ఉంచి స్కూటర్ స్టార్ట్ చేశాడు స్కూల్ బ్యాగ్ తగిలించుకుని అటువైపుగా వెళ్తున్న పిల్లలు అతన్ని చూస్తూ ముందుకు నడవసాగారు ఒకరిద్దరు పిల్లలు చేయి చాపి లిఫ్ట్ కావాలన్నట్లు సమయ చేశారు అతను వాళ్ళను పట్టించుకోకుండా ముందుకు కదిలాడు ఇతనెవరో కర్కోటి గడిలా ఉన్నాడు పాపం చిన్నపిల్లల్ని స్కూటర్ పై ఎక్కించుకుంటే ఏం పోతుంది అతనికి మనిషి అందంగా ఉన్నాడే కానీ అతని మనసు మాత్రం అందంగా లేదు అనుకుంది ఆ రోజు నుంచి అతన్ని చూడడం అలవాటుగా మారింది ఆమెకు అతను ఆ పుస్తకాల షాప్ ముందు ఆగడం పుస్తకాలు కొనడం పిల్లలను లిఫ్ట్ అడగడం అతను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం రోజు జరిగేది ఆ పిల్లలు అతని బుద్ధి తెలుసుకున్నారు కాబోలు కొద్ది రోజుల తర్వాత అతను కనపడినా అతను లిఫ్ట్ అడగకుండా ఊరుకుని తర్వాత వచ్చే వాహన చోతికును లిఫ్ట్ అడిగేవారు ఒక్కోసారి మాత్రం అతను వెనక సీట్లో పిల్లలు కనపడేవారు ఆమెకు బహుశా అతని పిల్లలో అతని బంధువుల పిల్లలు అయి ఉంటారు వాళ్ళు లేకపోతే ఆ కర్కోటకుడికి అంత మంచి బుద్ధి ఎలా వచ్చి ఉంటుంది అనుకునేది ఓ రోజు వీల్చైర్లో కూర్చుని టీవీ చూస్తున్న పావని తన స్నేహితురాలు అర్చనతో పాటు ఇంట్లోకి ఆడుగుపెట్టిన అతన్ని చూసి ఆశ్చర్యపోయింది అతను తను కర్కోటకుడిగా భావించే వ్యక్తి సారీ పవని నీకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందని తెలిసే ఎంతో బాధపడ్డాను నేను పీజీ ఎంట్రన్స్కి కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను అందువల్ల మీ ఇంటికి వచ్చి నేను కలవలేకపోయాను ఎలా ఉంది ఇప్పుడు అని పావన్ని అడిగింది అర్చన పర్వాలేదు నొప్పి తగ్గిపోయింది ఇంకో పది రోజుల తర్వాత బ్యాండేజ్ పూర్తిగా తీసేస్తారట కీడిలో మేలులా పరీక్షలనే అయ్యాక ఈ యాక్సిడెంట్ అయింది లేకుంటే ఓ సంవత్సరం వృధా అయ్యేది అంది పావని నిజమే అన్నట్లు ఇతను మా పెదనాన్న కొడుకు పేరు భరత్ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు అంటూ అతన్ని పరిచయం చేసింది అర్చన హలో నమస్తే రెండు చేతులు జోడించి అన్నాడు నమస్తే మిమ్మల్ని రోజు చూస్తుంటాను ఎదురుగా ఉన్న షాప్లో మీరు మ్యాగజైన్స్ కొంటారు కదా అని అడిగింది అవును తర్వాత ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు భరత్ పావంతో ఆమె ఎన్నో రోజుల నుంచి తనకు పరిచయం ఉన్నట్లు ఫ్రీగా మాట్లాడడం ఆమెను ఆశ్చర్యపరిచింది కొంతసేపటి తర్వాత తన మనసులో ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలని అనిపించింది ఆమెకు మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు లిఫ్ట్ అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు మీతో మాట్లాడాక మీరు మంచివారిని మనసున్నవారిని నాకు అర్థమైంది అటువంటి మీరు ఆ చిన్న పిల్లలకు సహాయం చేయకపోవడానికి ఏదైనా కారణం ఉందా అని అడిగింది భరత్ని భరత్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు సారీ ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టినట్లున్నాను నా అతిశయం మన్నించండి అంది అలా అడిగినందుకు నచ్చుకుంటూ ఇబ్బంది ఏం లేదు అనుమానం అంటూ వస్తే దాన్ని నివృత్తి చేసుకోవడం మంచిదే నేను ఈ ఏరియాకు వచ్చిన కొత్తలో మీలాగే ఆ పిల్లలపై జాలిపడి రోజు ఇద్దరికీ నా స్కూటర్పై లిఫ్ట్ ఇచ్చేవాడిని కొద్ది రోజుల తర్వాత నేను చేస్తున్న పని తప్పనిపించింది ఆ పిల్లలు మైళ్ళకొద్దీ నడవలసిన అవసరం లేదు ఓ ఫర్లాంగ్ లేదా ఒకటిన్నర ఫర్లాంగ్ నడిస్తే చాలు నేను వాళ్లను ఆమాత్రమైనా నడవనీయకుండా చేస్తే వాళ్ళు సోమరిపూతలు అవుతారు కదా అనిపించింది పైగా అలా లిఫ్ట్ ఇస్తుంటే ఒకరిపై ఆధారపడడం వాళ్ళకు అలవాటుగా మారుతుంది మన పని మనమే చేసుకోవాలి ఎవరిని యాచించకూడదు ఎవరిని సహాయం తీసుకోకూడదు అన్న మనస్తత్వం వాళ్ళకు ఈ వయసు నుంచే అలవడాలని అందుకే వాళ్లకు నా ఆలోచన చెప్పి ఎవరిని లిఫ్ట్ అడగొద్దని కష్టపడడం అలవాటు చేసుకోమని చెప్పాను కొంతమంది స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి అడిగాము అన్నారు అలా లేటు కాకుండా ఉండాలంటే పెందలాడే లేచి ఓ పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసుకుని కాస్త ముందుగా ఇంటి నుంచి బయలుదేరాలని చెప్పాను అప్పటి నుంచి వాళ్ళు నన్ను లిఫ్ట్ అడగడం అనుకున్నారు నా సూచన వాళ్ళందరూ పాటిస్తారని అనుకోవడం లేదు కానీ ఒక్కరైనా పాటిస్తే నేను ఎంతో సంతోషిస్తాను మరి అప్పుడప్పుడు మీ స్కూటర్పై పిల్లలు కూర్చుని ఉంటారే అని అడిగింది వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజర్ చిల్డ్రన్ అన్నాడు భరత్ అతని వైపు మెచ్చుగోలుగా చూసింది పావని నిజమే ఎంతోమంది పిల్లలు చదివించేవారు లేక హోటల్స్లో మెకానికల్ షాప్లో రాత్రింబ వాళ్ళు పనిచేస్తూ యజమానుల చేత తిట్లు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నారు ఇటు ఈ పిల్లలకు అటువంటి బాధలేం లేవు తల్లిదండ్రులు చక్కగా చదివిస్తున్నారు ఆ కొంత దూరం నడిస్తే ఏం లేదు సరి కదా చక్కని వ్యాయామం కూడా అవుతుంది ముఖ్యంగా భారత్ చెప్పినట్లు ఒకరిని యాచించే గుణం వాళ్ళకు ఇప్పటి నుంచే అలవడకూడదు అనుకుంది తనకు ఎందుకులే అనుకోకుండా ఆ పిల్లల్లో ఒక మంచి అలవాటుని పెంపొందించాలన్న అతని తపనికి మనసులోనే మెచ్చుకుంది అంతటి మంచివాణ్ణి కర్కోటికిడిగా భావించినందుకు సిగ్గుపడింది పావన్ కాబట్టి వ్యక్తిని అర్థం చేసుకోవాలి అతను ఏ సందర్భంలో ఎందుకు చేస్తున్నాడో ఒకరు మనం ఆలోచిస్తే అందరిలోనే కూడా మా చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఆ మంచివాడు కనిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మీ అవైలమైన అభిప్రాయాలు కూడా తెలియజేయండి